మన శరీరాన్ని నమ్ముకొని సరే మనం ఒక 1 అవర్ కళ్ళు మూసుకుంటే ఇంత మనీ వస్తే దానికి యూజ్ అవుతుంది. ఏదన్నా మన సొసైటీలో బతకాలంటే ప్రతి మనిషి ఇచ్చే వాల్యూ మనీ. ఆ మనీ అది మంచిదా చెడా, ఏం పని చేస్తున్నావు అని లెక్క ఉండదు. నీ దగ్గర మనీ ఉందా లేదా అని చూస్తారు. మనీ వారించి కూడా మనిషి వాల్యూని లెక్కేస్తారు అని చెప్పి, కొత్తలో చిన్నప్పటి నుండి నాకు అసలు ఏ కష్టం వచ్చినా సరే అమ్మవాళ్ళు తోడుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మా డాడీ పరిస్థితి బాగాలేక నేను ఇంత దూరం వచ్చాను, ఇంతవరకు చదివాను, ఏ జాబ్ చేద్దామన్నా నీ క్వాలిఫికేషన్ ఎంత, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఏం చేయగలుగుతావు, నీ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నారు. నేను ఇంతవరకు చదువుకున్నా, నా క్వాలిఫికేషన్ లేదు, వెనకాల నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం చేయాలి అని చెప్పి ఇంటర్వ్యూకి వెళితే నువ్వేం చదువుకున్నావు అని చెప్పి అడిగారు. నాకు ఇంటర్వ్యూకే ఉందా, నీ ఇంటర్వ్యూకి ఉంటే నీకు జాబ్ ఎలా వస్తుంది, నువ్వేం చేయగలుగుతావు. అంటే ఇంటర్ టెన్త్ చదువుతున్న వాళ్ళకి జాబ్స్ లేవా? మరి జాబ్స్ ఉన్నాయి చేసుకోవట్లేదా? మేడం, జాబ్స్ ఉన్నాయి. అది ఎంతవరకు వస్తున్నాయి, 12,000 10,000, ఆ 10,000 రూపాయలు ఎంత అని, 5,000 హాస్టల్ ఫీజు పోతున్నాయి, ఇంకా 5,000 పెట్టి ఎట్లా నా ఫ్యామిలీ ఎలా చూసుకోవాలి. నేను నాకు ఒక అక్క ఉంది, ఒక అన్న ఉన్నాడు, ఎట్లా ఎలా పోషించాలి వాళ్ళని. నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది, రీసెంట్గా మ్యారేజ్ అయితే నాకు పాప ఉంది, చేసుకున్నాడు అండా నాకు ఎవరు లేరు, ఫ్యామిలీని చూసుకోలేను. మరి చేసుకున్న అతను ఏమైంది? చేసుకున్నాం ఇట్లాగే మేడం, ఒక దాంట్లో ఇట్లా చేసుకున్నాడు తప్ప బయట అందరూ అందంగా కనిపిస్తారు, వైఫ్ ఉండదు, చేసుకుని వాడు వెళ్ళిపోయాడు, నన్ను అంటుతాను వదిలేశాడు, నాకు పాప ఉంది, ఏం చేయాలి నేను, నా ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి. పాపకి ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్. 5 ఇయర్స్. ఓకే, మరి ఎందుకు ఈ ఫీల్డ్ని ఎంచుకున్నారు? వేరే వేరే ఫీల్డ్స్ ఉన్నాయి, అంటే ఏదైనా చేసుకోవచ్చు. ఒక జాబ్ చేసుకోవాలంటే మనకి ఎక్కడైనా ఏదైనా మార్గం ఉంటుంది. మరి మనీ తక్కువ రావడం వల్ల జాబ్ను మానేసి దీంట్లో అంత మనీ ఏమొస్తుంది కాల్ గర్ల్స్గా చేస్తే? ఇప్పుడు ఒక కంపెనీ ఉంటుంది మేడం, ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు రోజుకి ఇంత ఉంటాడు, వాడు గంటకు మాట్లాడతాడు, 5,000 ఇస్తాడు, 5,000 దీనికి యూజ్ అవుతాయి. అదే జాబ్కి వెళ్తాం, 10,000 రూపాయలు వస్తాయి, నెలకి 5,000 హాస్టల్కే పోతున్నాయి. 5,000 ఎట్లా మేడం, ఏ ఖర్చు పెట్టినానన్నా మనీ మనీ మనీ. సరే ఇది మానేసి ఏదన్నా జాబ్ పార్ట్ టైం జాబ్ చేసుకుందామన్నా, లేకపోతే నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్, ఆ యాక్టింగ్కి వెళ్ళినా కూడా ప్రతి డైరెక్టర్ ప్రతి ఆర్టిస్ట్ నీ దగ్గర ఏముంది, నువ్వేం చేయగలుగుతావు, నువ్వు అందంగా లేవు, నీకు అది లేదు ఇది లేదు, నేను ఇది ఇప్పిస్తాను, ఈ క్యారెక్టర్ ఇప్పించినప్పుడు నాతో ఒకరోజు ఉండాలా, ప్రతి డైరెక్టర్ అయినా సరే ప్రతి కెమెరా అయినా సరే నువ్వు కమిట్మెంట్ లేదు, నువ్వేం చేయగలుగుతావు. అసలు కమిట్మెంట్ అంటే ఏంటి? కమిట్మెంట్ అంటే మేడం, ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ ఇప్పిస్తా, ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఇప్పిస్తా, ఇప్పించినప్పుడు నాతో నైట్ పడుకోవాలి, నైట్ పడుకుంటే. మిమ్మల్ని ఎవరైనా యూజ్ చేసుకున్నారా డైరెక్టర్స్, కెమెరామెన్స్? ఒకసారి మోసపోయాను మేడం నేను దాంట్లో. ఎట్లా? ఇప్పుడు నీకు నేను క్యారెక్టర్ ఇప్పిస్తాను, నాతో పడుకుంటే నీకు నీ మార్నింగ్ నీకు క్యారెక్టర్ ఇప్పిస్తా, రోజుకి 5,000 పేమెంట్ అని చెప్పాడు. సర్లే నేను చెప్పాను, మనీ వస్తాయి కదా, నేను ఒక ఫేమస్ అవుతాను, నేను ఒక కనిపిస్తాను, నేను ఒక ఆర్టిస్ట్ అని అందరికి తెలుస్తుంది అని చెప్పి ఇట్లా వెళ్తే నన్ను వాడుకున్నాడు, వాడు వదిలేశాడు. అయ్యో, ఛాన్స్ ఉందని చెప్పాడు, నా పని అంతా అయిపోయిందని చెప్పాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. అసలు నిన్ను ఇలా దింపింది ఎవరు, కలగలుగా దింపింది ఎవరు అంటారు? ఇట్లాగే మేడం, ఇప్పుడు ఒక జాబ్ పర్సన్ మీద ఒక ఎంతో అంత దూరం నుండి ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్ సిటీకి వచ్చాను, జాబ్ చేసుకుందాం అనుకున్నా, స్టడీ లేదు, నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు, సర్లే అని చెప్పి వేరే పరిస్థితి ఏదన్నా ఇంకేమన్నా మనీ సంపాదించేది ఏమన్నా ఉందా అనుకుంటే ఇంకేం దొరకట్లేదు. ఒకవేళ ఏదైనా ఇంట్లో పని చేసుకుందామన్నా, వేరే స్టడీ ఏం లేదు, సరే ఇంట్లో పర్మిషన్ చేసుకుందాం అనుకున్నా, ఆ పర్మిషన్ చేసిన వాడికి మేనేజర్ ఆడ నువ్వు ఇట్లా చేస్తున్నావు, నాతో వస్తే నేను నీకు 5,000 ఇస్తా, నువ్వు అక్కడికి లేట్లే, నువ్వు బాగున్నావు అని చెప్పి వైఫ్ కన్నా ఇంట్లో చేసే పర్మిషన్ కూడా వదలట్లేదు చెప్పి నేను చేసి ఇట్లా వాడుకున్నాడు వాడు. సరే ఏ పని చేద్దామన్నా ఏం చేద్దామన్నా ప్రతి మగాడు మేడం ప్రతి వాడుకుందామని చేద్దామని ఆలోచనలోనే ఉన్నాడు. ఎంతవరకు నేను ఎంతమంది దగ్గర మోసపోవాలి, జాబ్ చేసేవాడి దగ్గర మోసపోయా, క్యారెక్టర్ ఇద్దాం ఉన్న దగ్గర మోసపోయా, ఇంట్లో చివరికి పని మనిషి చేద్దాం గొచ్చలు గడి ఇల్లు వచ్చేవాడి దగ్గర కూడా నేను మోసపోయా, ఇంకెట్లా ఏం చేయలేను. సరే ఈ నిజాయితీగా బతుకుతామన్నా మేడం, ఎంతగా నా కాలమే నేను నిలబడి పని చేసుకుందాం అన్నా కూడా నేను బతకనివ్వట్లేదు. ప్రతి మగాడు సరే వస్తావా, నీకు ఇంత ఇస్తా, నువ్వు వస్తావా అని రేట్లు మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళందరూ ఇట్లా వస్తున్నారు పోతున్నారు అని చెప్పేసి మీరు మొత్తం ఇదే ఫీల్డ్ అందుకనే ఎంచుకున్నారు? ఇట్లా వాడు వీడు అడిగే బదులు డైరెక్ట్ గా దీంట్లో దిగితే రోజుకి ఎంతమంది వస్తారు, ఇంత మనీ ఇస్తారు ఉంటది కదా అని చెప్పి నేనే దీంట్లో ఉన్నాను. ఎవడు ఏమనుకున్నా పర్లేదు, నేను చేసుకుంటున్నాను, దాంట్లో నేను ఎంత కొంత ఉంచుకొని మిగతా నా కుటుంబాన్ని పంపిస్తున్నాను. మరి ఇక్కడికి రావడానికి ఎవరైనా నీకు ఫ్రెండ్స్ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? మరి కాల్ గర్ల్స్గా ఇంకెవరైనా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా నీకు ఉన్నారా? ఆల్రెడీ ఈ
ఈ ఫీల్డ్ కి వెళ్ళాలంటే మనకి ఎవరన్నా ఒకరు జీవనోపాధి చూపిస్తేనే కదా మనం వెళ్ళేది. సో మీకు అట్లాంటి సపోర్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? సపోర్ట్ అంటే ఎవరు లేరు కానీ మేడం, ప్రజెంట్ అయితే నాకు ఇట్లా ఇట్లా చెయ్యాలి ఇట్లా కంపెనీ ఉంటే నాకు తెలియదు, కానీ రోడ్ల మీద ఇట్లా వెళ్తున్నప్పుడు నేను వెళ్తున్నప్పుడు నీకు 5,000 ఇస్తా, ఈరోజు నైట్ నాతో ఉంటావా అని చెప్పి రోడ్డు మీదే రోడ్డు పబ్లిక్లో అడిగారు. ఓకే, నేను ఆ రోజు వెళ్ళాను, ఆ రోజు వెళ్తే 3,000 రూపాయలు ఇచ్చాడు, ఉన్నాను. నువ్వు ఇట్లా కాకుండా నేను ఒకళ్ళు ఇట్లా చెప్పు కంపెనీ పంపిస్తాను, నీకు రోజుకి 4-5 వస్తారు, నీకు చక్కగా 5,000, 10,000, 20,000 నీకు ఒక్క రోజులో వచ్చేస్తాయి అని చెప్పారు. సర్లే, నేను 1 అవర్ నేను కళ్ళు మూసుకుని ఉన్నాను, 20 రూపాయలు 4-5 వచ్చారు అని టార్చర్ పెట్టారు, అయినా కూడా నేను కళ్ళు మూసుకున్నాను. టార్చర్ అంటే ఎటువంటి టార్చర్స్ పెడతారు వాళ్ళు? ఒకళ్ళు కప్పుకుంటాం మేడం, 4 వస్తారు, ముందు అవుతారు, నన్ను కూర్చుంటారు, వాళ్ళ ముందు రికార్డింగ్ డాన్సులు చేయమంటారు నన్ను. రికార్డింగ్ డాన్స్ అంటే కాస్ట్యూమ్స్ లేకుండా వాళ్ళ ముందు నేను రికార్డింగ్ డాన్స్ చేయాలి, బట్టలు ఇప్పేసి డాన్స్, రికార్డింగ్ డాన్స్ చేయాలి నేను. వాళ్ళ ముందు నేను వేస్తుంటే చల్లటం, సిగరెట్లు తాగితే ఒక్కొక్కటి ఇక్కడ కూర్చోడం, ఒక్కొక్కటి పిచ్చి పిచ్చిగా చేయడము, ఎంత టార్చర్ పెట్టినా కూడా మేము అట్లాగే ఉన్నాం మేడం. ఎంత టార్చర్ చేసి వాడి దగ్గరికి వెళ్ళాం, వీడి దగ్గరికి అని మాటలు చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టుకొని చేతులతో కొత్తులు కొయ్యడము మా మీద, ఎంత టార్చర్ చేసినా కూడా మేము దాంట్లోనే ఉన్నాము. మరి అంత ఇబ్బంది పడుతూ ఎందుకు ఆ లైఫ్నే ఎంచుకుంటున్నారు? అంటే వేరే లైఫ్కి కూడా వేరే జాబ్ అన్న ఇప్పుడన్నా చూసుకోవచ్చు కదా. ఏం జాబ్ చూసుకున్నా ప్రతి మగాడు మేడం ప్రతి విధంగా కూడా ఆ విధంగా చూసుకుంటా, స్టడీ ఏమి లేకుండా ఫిట్ ఏమి ఫెక్ట్ మనం ఎట్లా పోషించుకోవాలి? బయటకు వెళ్తే రూపాయి ఉండదు, మాకేమి ఉండదు, ఎవరి మీద ఆధారపడాలి మేము? డాడీ చూస్తేనేమో అట్లా చేస్తాడు, మమ్మీ ఇట్లా చేస్తుంది, చెల్లెలు అక్క వాళ్ళు ఎట్లా ఉంటారు? జాబ్ చేద్దామన్నా మన కాళ్ళ మీద పని చేసుకుందామన్నా కూడా బతకనివ్వట్లేదు, ఎక్కడ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా కూడా నీ రేట్ ఎంత అని అడుగుతున్నారు, ఏం చెప్పాలి ఇంకా సమాధానం? ఒక్కరోజు ఇటు రోడ్డు మీద వెళ్ళి అడుగుతుంటే వాడితో 1 గంట సేపు పడుకుంటే వాడు 5,000 ఇచ్చాడు, 5,000 రూపాయలు ఇస్తే 5,000 రూపాయలతో మళ్ళీ కంపెనీ పెట్టి నన్ను డైరెక్ట్గా తీసుకెళ్ళాడు వాడు. ఒకడు 10,000 రూపాయలు ఇస్తాను నైట్ అంతా ఉండు అని చెప్పి వేరే తీసుకెళ్ళి వేరే చోటుకి అప్పు చెప్పాడు వాడు. వాడు ఏదేదో చేసి ఏదో చెప్పి ఫోటోలు తీసి వీడియోలు తీసి నన్ను టార్చర్ చేశాడు. అది చెప్పుకోలేక ఎవరికి చెప్దామన్నా కూడా భయం వేస్తుంది వాడు, ఇంకా వేరే వాడికి ఏం చెప్పి ఇంకా ఫొటోస్ వీడియోస్ పంపిస్తే నా పరిస్థితి ఏంటి? అంటే ఇట్లా బ్లాక్మెయిల్ కూడా జరుగుతుంది? బ్లాక్మెయిల్ కూడా జరుగుతాయి మేడం, మాకు తెలియకుండా వేరే వాడిని పెట్టి రూమ్లో పెట్టి వీడియోస్ తీసి పంపించేసి నేను ఇట్లా బెదిరిస్తాను, ఇంకో నీ వీడియో ఇట్లా ఉంది, నువ్వు ఈరోజు నా నైట్ రాకపోతే వీడియో నేను పబ్లిష్ చేసేస్తాను అని చెప్పేవాడు. అట్లా కూడా ఉంటుంది? అట్లా కూడా చేస్తారు. ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఉన్నా కూడా సరే మా దగ్గరకు వచ్చి అది ఉంది ఇది ఉంది నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు నీకు అది కొనిస్తా ఇది కొనిస్తా నువ్వు అక్కడికి రా ఇక్కడ ఎక్కడ డైరెక్ట్ మా ఏజెంట్లతోనే మాట్లాడతారు. అంటే దీనికి ఏజెంట్ కూడా? ఏజెంట్లు కూడా ఉంటారు మేడం. మరి ఏజెంట్లు అసలు ఎట్లా తెస్తారు మీకు ఇట్లాంటివన్నీ ఎట్లా తీసుకొచ్చి? ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటారు మేడం, ఏ ఉపాధి ఉండదు, ఏం చేద్దామన్నా కూడా చేయనివ్వరు అని చెప్పి మమ్మల్ని అందరినీ ఒక పెడతారు, ఒక అవసరం మేము పెడతారు బిల్డింగ్ లో పెట్టి ఇంకా రోజుకి ఒకళ్ళు మాట్లాడుతుంటారు. నీలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు మేడం. అంటే ఏం చేయలేక చేద్దామన్నా చేయనివ్వకుండా రోడ్ల మీద పోయి వాళ్ళకి రేట్లు మాట్లాడి తీసుకొచ్చి ఇక్కడ పడేసి రోజుకోకుండా పంపిస్తుంటారు రూమ్ లోకి, గంటకొకొన్ని పంపించి మమ్మల్ని చేసి మాకు ఎంత బాధ వేసినా బాడీ ఎంత పెయిన్స్ వచ్చినా అస్సలు వదిలిపెట్టేవాళ్ళు కాదు. వాడు చెప్పినా కూడా కాళ్ళతో తన్నటము, సిగరెట్లు గుచ్చటము, లంజ గింజ అని బూతులు మాట్లాడటము, నీ వీడియోలు తీస్తా అది ఇస్తా అని చెప్పి గలీజ్గా మాటలు మాట్లాడేవాళ్ళు. ఇంకా వేరే వాళ్ళతో కూడా ఇంకా మా ఏజెంట్లు కూడా చెప్పలేము మేడం, చెప్పినా కూడా సరే మమ్మల్ని ఉన్నాయి. మరి ఏజెంట్లు ఎట్లా ఉంటారు మీతో? అట్లానే బిహేవ్ చేస్తారా? అట్లానే ఉంటారు మేడం, వాళ్ళు కూడా మాతో రేట్లు మాట్లాడి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి మమ్మల్ని డైరెక్ట్గా రూమ్లోకే పంపిస్తున్నారు మేడం. ఒకవేళ పోలీసులు చెప్దామన్నా సరే వాళ్ళు వచ్చినా కూడా మా ఏజెంట్లతో మాట్లాడి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ సైతం మమ్మల్ని కూడా యూజ్ చేస్తారు పోలీసులు కూడా. మాకు అసలు ఇంకా మేము ఈ సొసైటీలో ఉండలేక మేడం, ఈ కక్కలాక మింగలాక ఏదో ఒకటి చేసుకుంటాం, మా శరీరాన్ని నమ్ముకొని మేము బతికేస్తున్నాము. ఓకే, మరి ఏ వయసు నుండి ఏ వయసు వాళ్ళు వస్తారు మీ దగ్గరికి? ఆ వయసు అసలు మేము కామంతో ఉండే మగాడందరూ మా దగ్గరికి వస్తాం మేడం, చూస్తే ప్రతి దాన్ని వాడాలి ప్రతి దాంతో ఉండాలి అని చెప్పి ప్రైతుగురు ఆరుగురు వస్తూనే ఉంటాం. అసలు ఇది చేయడానికి ఏజ్తో సంబంధం లేదు మేడం, ప్రతి ఏడు వస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు. అవసరమైతే మమ్మల్ని వేరే చాట కూడా తీసుకెళ్ళి వేరే వాళ్ళతో చేపించి వేరే వాళ్ళతో ఉండి కూడా మమ్మల్ని చేస్తుంటాడు.
అట్లెట్లా అంటే ఏదైనా పార్టీస్ కలా తీసుకెళ్తారా? పార్టీస్కి తీసుకెళ్ళి ఇది అది ఇది రా, ఇది వస్తుంది రా, అది వస్తుందిరా అని చెప్పి వేరే వాడితో పంపించడము, వేరే వాడితో ఉండడము, గలీజ్ గలీజ్గా బట్టలు చించడము, చాలా గలీజ్గా తాపిచ్చి డాన్స్ వేయించడము, ఏం మాట్లాడలేము. ఎందుకంటే ప్రతిదీ మా ఏజెంట్కి వెళ్ళిపోతుంది. ఏజెంట్ చెప్పడం వల్ల మేము అసలు ఇంకా ఆడపిల్లలు అని ఒక్కసారి చెప్పుకోవడానికి మాకే సిగ్గేస్తుంది. ఎందుకు దేవుడు ఇట్లా మమ్మల్ని ఇట్లా ఆడపిల్లకి ఎందుకు పుట్టించాడరా అని అన్న పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి చచ్చిపోవాలి అనిపిస్తుంది. ఒక్కోసారి ఇట్లా ఎందుకు చేస్తున్నాం, బతుకుతున్నాం అని. ఏజెంట్లు ఆడవాళ్ళు ఉంటారా మగవాళ్ళు ఉంటారా? ఆడవాళ్ళే ఉంటారు మేడం. ఆడవాళ్ళే ఉంటారు. ఆడవాళ్ళే ఉంటారు. ఓకే, మరి వాళ్ళకి ఆడవాళ్ళకి సిగ్గు శరం అలాంటివి ఏమి ఉండవా? సిగ్గెందుకు మేడం, అన్ని సిగ్గు శరాలు వదిలేసే వస్తారు మేడం. ఇట్లా అన్ని వదిలేసి ఇట్లా చెయ్యాలి, ఇట్లా డబ్బు సంపాదించాలి. దాని జీవితం ఎట్లా నాశనం అయిపోయినా పడలేదు, మనకి మనీ డబ్బు వస్తుందా రావట్లేదా అని చేస్తారు. ఏజెంట్స్ అంటే ముందుగా అవే పనులు చేస్తున్న వాళ్ళే ఇప్పుడు ఒక కంపెనీ లాగా క్రియేట్ చేస్తారు మేడం. ఒక 10 మందిని పెడతారు, ఒక బిజినెస్ లాగా నడిపిస్తారు వాటిని. ఓకే, వస్తుంటారు వస్తుంటారు ఇట్లా పెట్టి ఇంకొకదాన్ని ఒక రూమ్ లో పెడుతుంటారు. ఒక్కొక్కడే వస్తుంటాడు, వాడు ముందు మేము సెక్సీగా బొమ్మలు వేసుకుని నిలబడి నిలబెడుతుంటే వాడు అప్పుడు ఒకటి తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఓకే, మరి ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏం రావా మరి మీకు? హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు మేడం వస్తూనే ఉంటాయి. మేము ఎంత ఒకవేళ 1 మంత్లో బ్లీడింగ్ ఒక డేట్ వచ్చి బ్లీడింగ్లో ఉన్నా సరే, పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా, పీరియడ్స్లో కూడా వదలం మేడం మమ్మల్ని. ఏ పీరియడ్స్లో ఉన్నా చెప్పినా కూడా ఏది నీకు పీరియడ్స్ వచ్చినా చూపించమంటారు కొంతమంది కామన్ ఉన్న యదవులు. నువ్వు పీరియడ్ మేడం సార్, మేము పీరియడ్లో ఉన్నాం సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అన్నా కూడా నిజంగా ఉన్నావా లేదా అని చూపించమంటారు కొంతమంది. మరి ఏజెంట్కి తెలియదా మీరు పీరియడ్స్ లో ఉన్నప్పుడు పంపించొద్దు అని చెప్పి? అసలు ఏజెంట్ దాకా మేడం చెప్పినా కూడా మీరు మీరు డ్యూటీ చెయ్యాలి, మీరు డ్యూటీ చేయడానికే వచ్చారు, మీరు పెద్ద లంజన్ మీరు అని చెప్పి తిడుతుంది ఆమె. మీరు పెద్ద లంజన్కి దిగిపోయారు, మీరు మీకు డ్యూటీ చేయాల్సిందే అది. ఎంతమందితో పడుకోవాలంటే మీరు అంతమందితో పడుకోవాలి అని చెప్పేవాళ్ళు. మరి ఇలా వెళ్ళినప్పుడు ఏమైనా సేఫ్టీస్ ఏమైనా యూజ్ చేస్తారా, లేకపోతే అలాగే డైరెక్ట్ గా వెళ్ళిపోతారు? సేఫ్టీస్ అసలు ఏం యూస్ చేయడం, కామన్ తో తాగి వస్తుంటే ఇంకేం సేఫ్టీ యూజ్ చేస్తే అంటుంది మేడం. తాగేసి వస్తారు, వాడు ఎక్కడ తంతాడా, ఎక్కడ ఉంటాడా, ఏం గిల్లుతాడా, గిచ్చుతాడా, కొరుకుతాడా, అడికి ఏం తెలుస్తుంది? మనిషి పడ్డామా, క్రూరలా బిరిగించామా? అంటే తాగిన వాళ్ళే వస్తారా, నార్మల్ గా ఉన్న పర్సన్స్ ఎవరు రారా? ఏ వస్తారు మేడం, తాగినోడు వస్తాడు, తాకుండా వస్తాడు, ఏది పడితే అది చేస్తుంటాడు. అసలు ఇంకా వాడిని మనం ఏం మనలేని పరిస్థితి. ఒక్కొక్కటి మేడం ఒక్కసారి ఇట్లా కొరుకుతుంటే గీతలు పడి మేడం గుచ్చుకుంటున్నా కూడా వాడితో చెప్పుకోలేక ఏజెంట్ చెప్పినా కూడా ఏం మాట్లాడేది కదా ఆమె. అసలు మీకు ట్రీట్మెంట్ మరి అలా అయిపోతే మరి సేఫ్టీ లేకపోతే ప్రెగ్నెన్సీ రావడం, కన్సీవ్ కావడం అలాంటివి ఏమన్నా అవుతే అప్పుడు? 2 టైమ్స్ అట్లా జరిగింది మేడం. ప్రెగ్నెన్సీ వచ్చింది 60,000 60,000 50,000 ముసలోడితో వచ్చింది మేడం నాకు. 60,000 50,000 ముసలోడితో అట్లా చేస్తే వాడే మేడం నచ్చని నచ్చని చెప్పి 2 టైమ్స్ 3 టైమ్స్ నా దగ్గరికి వచ్చాడు. అదే మంత్ అదే మనిషి అదే వాడు వచ్చాడు నా దగ్గరికి. వచ్చి ఇట్లా చేస్తే నాకు ప్రెగ్నెన్సీ వస్తే అసలు ఆ బాధ, నాలో ఉన్న పాపని నేను ఎందుకు చంపుకున్నానని బాధపడ్డాను నేను. ఎంత తప్పు చేశాను, ఇట్లా పాపని ఎందుకు నేను చంపుకుంటున్నాను, అసలు తాయి ఇంత కలిసి పని నేను ఎందుకు చేస్తున్నాను అని నా మీద నాకే రక్తం వచ్చింది. మరి అలా అనిపించినప్పుడు మీకు ఏమనిపించింది? ఎప్పుడైనా చచ్చిపోవాలన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? చచ్చిపోవాలని కలిగింది మేడం, కానీ ఇటు చచ్చలాగ కక్కలాగ మింగలాగా ఉన్నాను పరిస్థితి నాది. అప్పుడు బయటకు వెళ్తే ఇటు పని చేసుకోలేక ఇటు ఎవరికి ఇట్లా నేను ఉండలేక లొంగలేక ఇంతవరకు నేను ఈ పని చేస్తున్నానని నా కుటుంబానికి కూడా తెలియదు మేడం, నా చేసుకున్న వాడికి కూడా తెలియదు. ఒకవేళ చూసి మీ ఫ్యామిలీ కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా చూసి మిమ్మల్ని ఏదన్నా అంటే అప్పుడు మీరేం చేస్తారు? చేసేది ఏం లేదు మేడం, వాళ్ళైనా ఉండటం నేను ఉండటం. నన్ను ఈ పరిస్థితులు చెప్తే కంపల్సరీ వాళ్ళు చనిపోతారు. నా కూతురు నేను ఇంతకనగా పెంచి ఇట్లా చేస్తుంది, పోకర పని చేస్తుంది, ఇట్లా వాడితో వీడితో పోతుంది అని తెలిస్తే ఎవరైనా ఊరుకుంటారు మేడం. వాళ్ళైనా చంపుతారు, చచ్చిపోతారు, లేకపోతే నన్నైనా చంపేస్తారు. ఓకే, మరి ఎప్పుడన్నా మీ రిలేటివ్స్ కానివ్వండి ఇలా చేసే టైంలోనే మీ రిలేటివ్స్ ఎవరైనా వచ్చి మీ దగ్గర ఉన్నారనుకోండి, అప్పుడు తెలిస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఏం లేదు మేడం, చేసేది ఏం లేదు. నేను ఇంకా ఇట్లా కొజ్జాలని నేను తయారైపోయాను, నా బతుకు ఎట్లా నాశనం అయిపోయింది, నేను కష్టపడేది మీకోసము అని చెప్తే యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే నన్ను చంపేస్తారు. చచ్చిపోవడానికైనా రెడీ ఉన్నా, నేను అన్ని అనుభవించేది కానీ మేడం దీంట్లోకి నన్ను చంపేస్తే చంపేస్తారు. అసలు ఇట్లా దిగడానికి కారణం ఏదో బలమైన కారణం ఏదో ఒకటి ఉండి ఉంటది. అదే మేడం, లైఫ్ లో ఏదో
లైఫ్ మీద విరక్తి, లైఫ్ మీద విరక్తి కలగడమో, లేకపోతే ఒక అబ్బాయి నిన్ను మోసం చేయడమో, లేకపోతే మీ హస్బెండ్ ఇలా చేయడం వల్ల మీరు ఇలా మారినా, ఎందుకు? ఏం అసలు ఏం లేదు మేడం, చక్కగా మ్యారేజ్ చేసుకున్నాము. 1 ఇయర్ కూడా లేదు మేడం, నాతో 5 మంత్స్ ఉన్నాడు నా భర్త. 5 మంత్స్ మ్యారేజ్ చేసుకున్నాక వేరేతో ఎవరిని తగులుకున్నాడు, నన్ను నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసి వెళ్ళిపోతే ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాక ఇటు కుటుంబం 5 మంత్స్ లోపు పాప కన్సీవ్ అయిపోయింది. కన్సీవ్ అయిపోయింది ఆల్రెడీ, మాము లవ్ మ్యారేజ్ మాది. అంతకుముందు మేము మ్యారేజ్ కాకముందే కలిసాము, పాప మ్యారేజ్ అయ్యాక పుట్టింది. అయితే ఇంకా ఏం చేయాలి అర్థం కాక ఇటు ఫ్యామిలీ చూసుకో, డాడీకి యాక్సిడెంట్ అయింది, కాలు పడిపోయింది, ఆ మంచంలో ఉన్నారు, ఎట్లా చూసుకోవాలి, జాబ్ చేస్తారని చెప్పి ఇంత దూరం వచ్చాను, ఇంకా నాకు ఏ ఆప్షన్ లేదు మేడం, అందుకే నేను ఇంకా ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నన్ను కొచ్చేదానని తిట్టినా పర్లేదు అని చెప్పి నేను ఇంకా దీంట్లోనే చేసుకుంటున్నాను. కానీ ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా మీరు ఒంటరిగా కూర్చొని, ఏంటి పరిస్థితి? మేడం ప్రతి ఏడు నా దగ్గరికి వచ్చి చేస్తున్నప్పుడు అలా కళ్ళు మూసుకొని, దేవుడా ఇంకా నన్ను ఎందుకు బతికిస్తున్నావు, ఎందుకు ఈ నా పరిస్థితి అని చెప్పి ఏడవని రోజు లేదు మేడం. నేను ప్రతి అదవా టార్చర్ టార్చర్ చేసి, హస్బెండ్ అయినా మేడం ఒకసారి కాపోయినా ఒకసారి అర్థం చేసుకుంటాడు, ఈ క్రూర మృగాలు మనుషుల మీద పడి వాడు ఏం చేస్తున్నాడు అని ఏం తెలీదు. అందుకే మేడం ఈ లైఫ్ మీద విరక్తి వచ్చేసింది మేడం మాకు. అసలు ఇంకా ఏదో ఒకటి డిసైడ్ అవుదామా, చచ్చిపోదామా, ఉందామా అని అనుకున్నాను మేడం. ఇంకా ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఫీల్డ్లో మొత్తం మీరు వచ్చి? 1 ఇయర్ అవుతుంది మేడం. 1 ఇయర్ అవుతుంది. ఓకే, 1 ఇయర్లో మీరు ఎంత సంపాదించారు, అంటే జాబ్లో తక్కువ వస్తుంది శాలరీ మేడం అని అంటున్నారు, సో దీంట్లో ఎంత సంపాదించారు, అంటే జాబ్ కన్నా ఎక్కువ సంపాదించారు? అది 1.5 లాక్ వచ్చింది. 1.5 లాక్ వచ్చింది. అంటే జాబ్ చేస్తే కూడా ఇదే వస్తుంది కదమ్మా. అదే మేడం, నాకు ఇంక ఏం చేయాలో అర్థం కాక ఇటు జాబ్ పర్మిషన్ కానీ, ఇప్పుడు జాబ్ లేదు మేడం, జాబ్ కాకపోయినా యాక్టింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంది, దాంట్లోకి వెళ్ళాను, అట్లాగా వాడేశాను నన్ను, ఇట్లా ఇంట్లో పని మనిషిగా చేసుకున్నాను, అట్లా వాడేశాడు. ఇంక ఇంకేం చేయను మేడం, పెళ్లి చేసుకున్న హస్బెండు లేడు, పాప ఉంది, ఏం చేయాలి ఇంకా నేను, బయట సొసైటీకి ఏం చెప్పాలి సమాధానము? మరి రేపు పాప పెద్దదయ్యి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు చూస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అదే కదా మేడం, పాప నేను ఏదైనా సరే ఇది మానేసైనా సరే బయట ఏమైనా చూసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఒక మంచి జాబ్ ఇస్తే చేస్తావా? ఆ చేస్తాను మేడం, నాకు అసలు ఈ లైఫ్ మీద విరక్తి వస్తుంది మేడం. కేవలం నా మా పాప గురించి నేను బతుకుతున్నాను తప్ప, ఈ జీవితాన్ని ఎప్పుడు అసలు ఆ ఫస్ట్ జరిగిన తప్పుకే నేను చచ్చిపోవాల్సింది. నాకు తెలిసిన వాళ్ళు ఒక జాబ్ ఉంది అక్కడ పెట్టిస్తాను, మంచిగా చేసుకో, వాళ్ళే అకామిడేషన్ అండ్ ఫుడ్ అన్ని కేర్స్ వాళ్ళే తీసుకుంటారు, మంచి చూసుకుంటారు, 15,000 శాలరీ ఇస్తారు, మంచి చేసుకుంటావా అక్కడికి వెళ్ళి? చేసుకుంటాను. ఇవన్నీ పనులు వదిలేసి మంచిగా అన్ని కాంటాక్ట్స్ ఫోన్స్ ఇవన్నీ వదిలేసి నీ పాప కోసమైనా ఇప్పటి నుంచి మారుతావా? మారుతాను మేడం. చివరిగా మరి ఇప్పుడు ఎంతో మంది అనుకుంటారు ఇది ఈజీ మనీ అని చెప్పేసి, ఇందులో ఒళ్ళమ్ముకొని రావాలి అని చాలా మంది అనుకుంటారు, అట్లాంటి ఆడవాళ్ళకి ఏం చెప్తారు? మరి ప్రతి అమ్మాయికి చెప్తున్నానండి, ఫ్యామిలీ ఏదైనా సరే ప్రాబ్లం ఉంటుంది, ఏదైనా ఉంటుంది, ఆడపిల్లల నాకు కష్టాలు ఉంటాయి, కానీ అంతేగాని ఇట్లా వచ్చి ఇట్లా కొజ్జేసాలు వేసుకుని మాత్రం దయచేసి ఏ ఆడపిల్ల మాత్రం చేయమాకండి. ఏదైనా ఉంటే మాత్రం కష్టపడి పని చేసుకోవాలి అంతే తప్ప, ఇలా వచ్చి ఇలా మాట్లాడుకుంటా భర్త లేడని చెప్పి కష్టపడి పని చేసుకుని బతకాలి అంతే తప్ప, ఇలాంటి వేసాలు మాత్రం మంచిది, ప్రతి ఆడపిల్లకి రాకూడదు. దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నా, ఏ కష్టమైనా సరే ఏ ఆడపిల్లకి ఇలాంటి రాకూడదని నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, నేను జాబ్ పెట్టిస్తాను, మీరు చేసుకోండి, మీ పాపను కూడా హ్యాపీగా చూసుకోండి, మీ సిమ్ మీ ఫోన్ అన్నీ మార్చేసేయండి, ఎందుకంటే మీ క్లయింట్స్ వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉంటారు, సో ఎక్కడైనా చూసినా కూడా మీరు అవన్నీ పట్టించుకోకుండా కొంచెం సేఫ్గా ఉండండి, అన్నీ మంచిగా చూసుకొని ఇప్పుడైనా మంచిగా జాబ్ చేసుకొని పాపకు చూసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.